మనం పాలకూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు చికెన్, పాలకూర, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, అల్లం పేస్ట్, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, కొత్తిమీర, ఆయిల్, టమాటా, నిమ్మకాయ. ముందుగా చికెన్ తీసుకొని దాంట్లో హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ salt, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ అల్లం పేస్ట్, దాంట్లో ఒక నిమ్మకాయ చెక్క. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని చికెన్ మొత్తం బాగా కలిపినాం కదా, కలిపిన తర్వాత అరగంట సేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవాలి. ఇప్పుడు మనకు ఆయిల్ వేడైనాక దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు. ఇప్పుడు మనకి ఈ టమాటా ముక్కలు కూడా వేగినాక దీంట్లో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్, ఇది కొంచెం సేపు బాగా ఉడకాలి. ఇప్పుడు మనకి సిమ్ లో 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకోవాలి. దీన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై నుంచి పాలకూర కట్ చేసుకుందాం. దీన్ని పాలకూర వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత సిమ్ లో పెట్టి మూత పెట్టుకోవాలి. మనకి 10 నిమిషాల తర్వాత మూత తీసుకున్నాం కదా, దీన్ని ఒకసారి బాగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా ధనియాల పొడి హాఫ్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మనకి బాగా కలుపుతుంది కాబట్టి పైన నుంచి కొత్తిమీర, ఇప్పుడు చికెన్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చికెన్ రెడీ అయింది కాబట్టి ఒక బౌల్ లో తీసుకోవాలి. ఇప్పుడు మనకి వేడివేడిగా పాలకూర చికెన్ రెడీ అయిపోయింది. బీజీగా సింపుల్ గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చేయండి.